పాలకొర జిల్లాలో మాట తప్పని మరమ చెప్పని మా జాతి ముదిరాలు జాతి ఏడొడక ముదిరాలు పెట్టం పిలిపిలి పిలుస్తున్నది జాతి కంద దండ ఎదురుగోకి ముదిరాలు జెండ పిలికి ఎత్తి పిలుస్తున్నది జాతి కంద దండ రావణ చందనాలో వెన్నెల సీతల కొండలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల సీతల కొండలో వెన్నెల తీసి బతుకు మార్చేది ఈతలో ఈతల తోట బతుకు మార్చేది ఈతలో ఈతల అందరికి విక్రయిది ఈతలో మానిక తీసుకుని సార్ అన్న రామలింగం అన్న ప్లీజ్ రామలింగమన్నా సహకారీ శ్రీనివాస్ ముదిరాజ్ Oh!
हनुमान नायक को मेरे को सीएम कावास अभ्यर्थी राजर की नमस्कार चारा सब चूसा मध्यकाल महबूबा जि प्रधानमंत्री नरेंद्र मोदी गार अलागे निजामाबाद वचार मिगता वाली वचार कांग्रेस वाले मीटिंग पेट्कुन्नारु कानी इंत सभा एक्कड़ा चूडलेदु आ सभलन्नी मोत्तं पार्टी संबंधी कानी मुद्रा जाति संबंधी सभा इदि इंत ऐक्यमत्यं उन्न मनमु कलुसुकुंटे एदैना चेयगलुगुतां नेनु ओकटे मीतो कोरेदि मनमु इदिवरकु अन्नि मंदि पुट्टलो चीमल्लागा उन्नां मनं కానీ కేసీఆర్ ఊపునగా గోకినారు గోకితే ఊకుంటే చీమలు ఎంతమంది కరుస్తున్నాయి ఇయాల కేసీఆర్ కరుస్తాయి ఇంకా గారికి బండా ప్రకాష్ అన్న గారికి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ ముద్రాజ్ ఐక్య వేదికకు ఇక్కడికి వచ్చిన అతిరథ మహానుభావులకు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా ముద్రాజ్ సోదరులకు నా బంధువులకు అందరికి అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ముద్రాజ్ ఐక్యత అనేది ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది ఎందుకు వెళ్ళిందంటే పడంచే గడ్డల మా బిఆర్ఎస్ పార్టీల 115 సీట్ల ఒక్క సీట్ ఏలేవు పాండవులకు ఎటు సైడ్ పాండవులు ఉంటే అటు సైడ్ విజయం అంటారు సార్ ఒక్క సీట్ కూడా పాండవులకు ఏలేరు ఆ రోజు దుర్యోధనుడు పాండవులకు ఎట్లా దూరం పెట్టిరు ఈ రోజు మీరు కూడా మాకు పాండవులకు దూరం పెట్టిరు మా పాండవుల రాజ్యం రావాలంటే గుజరాతులందరూ ఐక్యమత్తంగా ఐక్యమత్తంగా పోరాడాలి మనం ప్రతి ఒక్కరు అంటారు ఈ రోజు అంటారు బిఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే మా బిడ్డలను మా ముద్రాజ్ బిడ్డలను ఎవరు గుండెలు పెట్టుకొని ఎన్ని సీట్లు ఇస్తారో రండి ఆ పార్టీ తోటి మేము అందరం ఉంటాం మా పొత్తు పెట్టుకొని ఉంటామని చెప్తున్నాం ఏ పార్టీ ఉంటుందో చెప్పండి ముఖ్యంగా ముద్రాజ్కి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియజేయండి ఆ పార్టీ తోటి మేము అందరం నడుస్తాము అందరం నడుస్తాం అట్లనే ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం గురించి పోరాడినామో అందరం ఈ రోజు అదే ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం ముద్రాజ్ జాతి కూడా కావాలి ఎందుకంటే బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజ్ జాతిలో 60 లక్షల మంది ఉన్నాం ఈ 60 లక్షల మంది గుర్తింపు లేదా మేము బతికిలేమనుకుంటున్నారా ఈ తెలంగాణలో వేరే రాష్ట్రంలో పుట్టి వచ్చినాం అనుకుంటున్నారా వేరే దేశంలో పుట్టి వచ్చినాం అనుకుంటున్నారా ముద్రాజ్ జాతి తెలంగాణలో 60 లక్షల మంది ఉన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రాజ్ బిడ్డలు ఏడాది కాబట్టి ముద్రాజ్ సోదరులారా మీతో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి చెప్తారు మీకు ముద్రాజ్ భవనాలు కట్టిస్తాం చాప పిల్లలు ఇస్తాం మీకు ఇస్తాం కాదు గివి కాదు బిడ్డ మేము కూడా భవనాలు కట్టియాలి మేము కూడా భవనాలు కట్టియాలి మా ఓటు మేము వేసుకుంటాం పోలింగ్ బూతులకు పోయిన రోజు అందరూ కూడా పోలింగ్ బూతులకు పోయిన రోజు వాళ్ళు మందు డబ్బు ఎన్ని ఇచ్చినా తీసుకోండి అవి కలకల సొమ్ము మాకేం కాదు కానీ ఓటు వేసేటప్పుడు పోలింగ్ బూతులకు పోతాం పోలింగ్ బూతులకు పోయినాక పరద ఉంటుంది ఆ పరద సాధుకు జన గణ మన అని ఓటేయండి జన గణ మన అని ఓటేయండి ముద్రాజులందరూ కూడా ముద్రాజులందరూ కూడా మన బిడ్డలు ఏడలు వస్తే ఆడ ఓటేయండి మీతో సంపన్న కులాలను కలుపుకోవండి బీసీలను ఎస్సీలను మైనార్టీలు అందరూ కలుపుకొని అందరం కూడా మా ఆత్మగౌరవం నిలబెట్టండి మా ముద్రాజ్ జాతిని బతికేయండి అని చెప్పి కోరుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మా ఈటల రాజేంద్రరావు గారికి ఈ వేదిక మీద ఉన్న అన్న తమ్ములకు అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరులకు దగ్గర చేస్తున్నా జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై పదవ తల్లి మాట్లాడుకుంటే బస్సులు పనిచేసిండు బస్సులు ఎక్కుతుంటే బస్సులు ఎక్కుతుంటే మీకు ఇల్లు రాదు మీరు సభకు పోతే పెన్షన్ రాదని మీరు సభకు పోతే ఇల్లు రాదని మీరు సభకు పోతే సంఘ భవనాలు రావని బెదిరించిండు అయినా నీ ఇల్లు లేకపోతే మా బిడ్డ నీ పెన్షన్ లేకపోతే మనే
నీ అప్ప చాగిరే కాదు బిడ్డ నీ ఇంత కలిసినవా మే హైదరాబాద్ పోవాల్సిందే పైరాడ గ్రామంలో గర్జించవలసిందే అని చెప్పొచ్చున్నావు నిజామాబాద్ రోడ్డు మీద కరీంనగర్ రోడ్డు మీద వరంగల్ రోడ్డు మీద బారికేడ్లు పెట్టి बस ग्राउंड अंत निंडिपोयिंदि सभा अयिपोयिंदि पोकूडदनि कोन्नि वंदल बसुल्नि एक्कडिकक्कड रोड्ल मीद आपिंडु ग्राउंड को वच्चिंदि पावुल वंतु मात्रमे बैठने बैठने प्रगति भवन राशि पिछे रात प्रगति भवन राशि पिछे रात सोशल मीडिया बैठी सब लेदान बैठी सब को पर्मीशन लेदान बैठी सब मन का बैठी सभा मुदरराज मुद्दे बिजल ने बेटा मुदरराज का दुकान इकड़की अमंटर वाल अंट आना लीडर कावाल सभ पेटाईटल आना लीडर का ఈటల రాజేందర్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ వేలాది మంది తల్లులు అన్నం పెడితే పెరిగిన బిడ్డ నేను 2022 23 నుంచి ఈ 2023 వరకు 2023 నుంచి మొదలుపెట్టి 2023 వరకు संवत्सर चरित्र तेलंगाना प्रजा कल्ल मुंदु कदलार्तुन चरित्र ये इंटिकि पो ये ऊरिकि पो ये जातिनि कदलिंचु ये कुलान्नैना कदलिंचु ये पार्टीनैना कदलिंचु ई तल्लंटे मंचोडि बिड्ड पोराटं चेसे बिड्ड अनि चेप्पंडु तप्प इवाल నన్ను వట్టుకొని నేనట నాకు కావాలని నా ప్రతిష్ట తగ్గిపోతుందట నా ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి అంటున్నట అరే నా కొడుక నీతో నాన్నని ను గింజెత్తు పిల్లగాంజల మొదలుపెట్టి మాటలు వచ్చిన పిల్లగాంజల మొదలుపెట్టి పండు ముసలమ్మ వరకు కూడా ఇయో గీననే ఈటల బిడ్డ అంటారు బిడ్డ 14 ఏళ్ళు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన ఉండి కొట్టాలనే బిడ్డ ఈటల నానాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు బెదిరించిన కేసులు పెట్టిన భూములు గుంజుకున్న గుండాలు గుండాలు చంపుతారి బెదిరించిన లొంగి పోని బిడ్డ ఈటల గుర్తు పెట్టుకో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను వెంటనే పిలుచుకున్నాడు పిలుచుకున్నాడు చెప్పిండు నా ఊరు పులివెందుల నా ఊరు పులివెందుల నా ఇంటి చుట్టూ ముదురాజులే ఉంటారు తమ్మి అని చెప్పిండు నా రాయలసీమలో ఏ అగో నా రాయలసీమలో ఏయ్ నన్ను కంటికి రెప్పలాగా పెద్దన్న आये मुदराज मुद्दा मेमन मुख्यमंत्री गारे अय्या नीक बतकल गे अखर ले कदा नित्य चूस्ट कदा मेवर जोली पे वाले को परगे कन्न बिडल को मंच जीवता मन आय
తప్పకుండా ఆలోచిస్తా అని చెప్పిండు 2008 2008 ఎలక్షన్ లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జెర్చల్ల సభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఏ తరగా సార్ ఏ సార్ సార్ జరిగింది ఇవాల ఆనాడు పవన్ తెలుసు ఆ కట్ట మీద మొట్టమొదటిసారిగా ముదురాజులకి బీసీటీ నుంచి ఏకి వేస్తున్నా అని చెప్పి ప్రకటించిండు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 2008లో